ఇక్కడ మనం హంసలదీవి విల్లిపాలెం రోడ్లో కృష్ణానది కట్టవెమ్మ మీద ఉన్నటువంటి వేటయే జీవనాధారంగా నివసించేటువంటి ఆనాదుల కుటీరాల దగ్గర మనం ఉన్నాం. ఈ కుటీరాలు కూడా కేవలం పాలిథిన్ కవర్లతో కప్పబడి ఉన్నాయి. వీరి వృత్తికి అనుకూలమైనది చోటు కాబట్టి ఈ రేవు పక్కనే వీళ్ళు ఉండవలసి వస్తుంది, ఉంటున్నారు. చలికి ప్రధానంగా ఇది డిసెంబర్ జనవరి కాబట్టి చలికాలం కాబట్టి చలికి ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకని రెడ్ క్రాస్ సౌజన్యంతో వీరికి రగ్గులు ఇద్దామని చెప్పి ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే వీరికి పసిపిల్లలు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా వారి అవసరాలు రీత్యాగా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వం ముఖ్యంగా కోడూరు మండల తహసీల్దార్ గారు ఈ ఆదివాసీలు వేట వృత్తిగా ఆధారంగా జీవించేటువంటి ఆనాదుల కుటుంబాలను సర్వే చేయించి, ఎక్కడున్నా సరే సర్వే చేయించి, ఆధార్ కార్డు లేని వారికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు వీళ్ళకి, అలాగే గృహవసతి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆదివాసీలకు హక్కులు ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వీళ్ళకి సబ్సిడీ మీద అందించేట్టుగాను, ముఖ్యంగా ఈ ఇక్కడ జీవన ఇక్కడ వారికి బాగా అవసరమైంది ఏంటంటే దట్టమైన మంచి దుప్పట్లు కావాలి, అలాగే వస్త్రాలు, అలాగే గుడిసె వర్షం వచ్చినప్పుడు కప్పుకోవడానికి ఇలాంటి కవర్లు. మరి వీరు వేట ఎక్కడుంటే అక్కడ వీళ్ళు ఉండాల్సి వస్తుంది, వాళ్ళ యొక్క జీవన విధానం అది. అందుకని వెంటనే దయచేసి తహసీల్దార్ గారు ఈ ఎక్కడున్నా సరే సముద్రం ఒడ్డు కానివ్వండి, నది ఒడ్డుని కానివ్వండి, మరి ఎక్కడైనా కానివ్వండి, వీళ్ళ యానాదుల యొక్క కుటుంబాలను సర్వే చేయించి వారందరికీ జనగణనలో వాళ్ళు ఉండేట్టు ఆధారు, రేషను, అలాగే వాళ్ళకి కావలసినటువంటి వారిని అడిగి వారికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా సమకూర్చి ఏర్పాటు చేయవలసిందిగా తహసీల్దార్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కోడూరు మండల శాఖ తరఫున. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కోడూరు మండల శాఖ ఆధ్వర్యంలో కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం శివారు కరకట్టపై నిరాశ్రయులుగా ఉంటూ కనీసం ఉండటానికి సరైన నీడ కూడా లేని పరిస్థితుల్లో, దేన పరిస్థితుల్లో పట్టాలు కప్పుకుని ఇలా నిరాశ్రయులుగా ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చలికి ముద్దవుతున్నటువంటి యానాది కుటుంబాలకు ఈ రోజున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున దుప్పట్లు మరియు పళ్ళ పంపిణీ నిర్వహించడం జరుగుతున్నది. ఇదే విధంగా ఈ విషయంపై స్థానిక ప్రభుత్వ అధికారులు స్పందించి నిరాశ్రయులు అందరికీ కూడా నీడనిచ్చే విధంగా వీరికి ఇళ్ల స్థలాలు కేటాయించి గృహ నిర్మాణాలు కూడా చేపట్టి వీరందరికీ సంరక్షణ చేపట్టవలసిందిగా ఈ సందర్భంగా కోడూరు మండల శాఖ తరఫున మేము కోరుచున్నాం. ఇంకొంతమంది దాతలు కూడా ఇలాంటి నిర్భాగ్యులపై చొరవ చూపించి ప్రత్యేకించి వీరిని ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. నిరాశ్రయులుగా కాలువగట్లపై నివసించే ఉల్లిపాలెం హంసలదేవి కరకట్టపై నివసించే వారికి, హరిపురం కాలువగట్టుపై నివసించే వారికి, స్వతంత్రపురం కాలువగట్టుపై నివసించే యానాది కుటుంబాలకు ఈ రోజున దుప్పట్ల పంపిణీ, పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.